Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries ki best neurosurgeon. Avida chetullo o prabhutvame untundi. Avida teeskunna nirnayalu prabhutvalu tappanisariga paatinchalsinde. Okka baatalo cheppalante rashtramlo ame supreme. Alanti avidanu kuda saimar neragalu matram vadaladam ledu. Avida evaro telusa? Telangana rashtra governor Tamilisai. Tajaga governor Tamilisai saudhara rajanku saimar neragalu shock icharu. Governor Twitter account nu hack chesaru. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు రాజభవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఏకంగా గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రాజభవన్ అధికారులు హ్యాకింగ్ విషయంపై సీరియస్గా ఉన్నారు. తమ పేర్లతో వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో ఎలాంటి మెసేజ్లు వచ్చినా వాటికి రెస్పాండ్ అవ్వద్దని సూచిస్తున్నారు. ఇప్పటికీ వాటికి రెస్పాండ్ అయిన వారుంటే ఆ నెంబర్లను బ్లాక్ లిస్టులో చేయాలని కోరుతున్నారు. సైబర్ నేరస్తులు సామాన్యులను మొదలుకొని ఉన్నత పదవులు ఉన్న నేతలను కూడా టార్గెట్ చేస్తున్నారు. అకౌంట్లను హ్యాకింగ్ చేసి తమకు ఇష్టం వచ్చిన పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్నారు. ఇలా వీరి ఉచ్చులో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్, సింగర్ గీతా మాధురి ఇలా ఎందరో సెలబ్రిటీలు కూడా ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. కాగా ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఫేస్బుక్ అకౌంట్ ను సైబర్ కేటగాలు హ్యాక్ చేసి ఏకంగా ఇతర పార్టీలకు చెందిన పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. సైబర్ నేరస్తులు ఇతర పార్టీకి చెందిన పోస్టులు పెట్టడంతో హ్యాకింగ్ కు గురైన విషయం తెలుసుకున్న మంత్రి దీనిపై మంత్రి దామోదర రాజ నరసింహ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తమ పేర్ల మీద మోసాలు జరుగుతున్నాయని గ్రహించిన సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తున్నారు. తమ పేర్లతో వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎలాంటి మెసేజ్లు వస్తే రెస్పాండ్ అవ్వద్దని తమ ఫ్యాన్స్ కు సూచిస్తున్నారు. ఇప్పటికే వాటి ద్వారా మెసేజ్లు చేస్తున్న వారు ఆ నెంబర్లను బ్లాక్ లిస్ట్ చేయాలని కోరుతున్నారు. హలో మిస్టర్, మీరు నా కాల్ కి ఎందుకు సమాధానం ఇవ్వలేదు? మీకోసం ఎంతసేపు నుంచి ప్రయత్నిస్తున్నానో తెలుసా? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? తిన్నావా? నాతో కాసేపు చాట్ చేయగలవా? అంటూ గుర్తు తెలియని నెంబర్ల నుంచి, ముఖ్యంగా ఫ్యాన్సీ నెంబర్ల నుంచి ఎంపిక చేసిన ఫోన్ నెంబర్లకు వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ర్యాండమ్ మెసేజ్లు పంపుతున్నారు. అలాంటి కేటగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారు పంపే మెసేజ్లకు స్పందించవద్దని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే 1930 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని, లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని సూచిస్తున్నారు.